చెర్లపల్లిలో 430 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే టెర్మినల్ ని నిర్మిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుంది అన్నారు. ఇది ప్రారంభమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై భారం తగ్గుతుంది అన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. చెర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్డు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ఇప్పుడు ఏదైతే నూతనంగా నిర్మాణం చేసినటువంటి ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా ఆడ్ కాబోతుంది. రైల్వే వ్యవస్థలో మన హైదరాబాద్ నగరంలోని సందర్భంగా పనిచేస్తున్నాను. ఇది వచ్చినట్లయితే మేజర్గా హైదరాబాద్కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రాఫిక్ తగ్గించడము, ప్యాసింజర్ సుదీర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు కానీ త్వరలో నిర్మాణం కాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్డు కానీ ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్ చుట్టూ వెళ్లాల్సినటువంటి మల్కాజ్గిరి, ఉప్పలు, ఎల్బి నగరు లేక ఇతర ప్రాంతాలకు ఈ ఓఆర్ఆర్ ద్వారా తొందరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరలోనే యాదాద్రికి ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామన్నారు కిషన్ రెడ్డి. కొమురవెల్లిలోనూ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందని, అవి పూర్తయితే యాదాద్రితో పాటు కొమురవెల్లికి రైళ్లు ప్రారంభిస్తామని అన్నారు. యాదాద్రికి హైదరాబాద్ నుంచి ఈ యొక్క మరి ఎంఎంటీఎస్ ట్రైన్లు మరి ఏర్పాటు జరిగినట్లయితే మరి భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా హైదరాబాద్ నుంచి మన యొక్క కొమరెల్లి మల్లన్న దేవాలయాన్ని కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. నరేంద్ర మోడీ గారి విషయం దృష్టి తీసుకెళ్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి రైల్వే స్టేషన్ను నిర్మాణానికి మరి అంగీకరించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిచి స్వయంగా మరి కొమరెల్లి మల్లన్న స్వామి పాదాల చెంత నూతన రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించాము, వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా పూర్తయితే ఇటు యాదాద్రికి అటు కొమరవెల్లి మల్లన్నకు రెండు ట్రైన్లు కూడా ప్రత్యేకంగా ప్రారంభిస్తామని మనవి చేస్తా ఉన్నాను.